మనిషి ఆరోగ్యానికి అవసరమయ్యే వాటన్నింటిని ప్రకృతి మనకు సహజంగానే అందించింది కానీ మనమే ప్రకృతి ప్రసాదించిన వాటిని పక్కన పెట్టి డబ్బులు ఖర్చు చేసి మరీ అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నాము జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ల పేరుతో అనారోగ్యమైన ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాము ఇలా ప్రకృతి ఇచ్చిన కొన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలలో కొబ్బరి ఒకటి కొబ్బరి ఆవశ్యకతను కొబ్బరి వల్ల కలిగే ప్రయోజనాలపై అందరిలోనూ అవగాహన కల్పించేందుకు గాను ప్రతి ఏటా సెప్టెంబర్ 2న ప్రపంచ కొబ్బరి దినోత్సవం వరల్డ్ కోకోనట్ డే నిర్వహిస్తారు మరి ఈ సందర్భంగా కొబ్బరి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఒకసారి చూద్దాం మరి పచ్చి కొబ్బరిని తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి పచ్చి కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి కొబ్బరిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ గుణాలు రోగనిరోధక శక్తి పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి అంతే కాకుండా గొంతు బ్రాంకైటిస్ సమస్యలు తగ్గుతాయి కొబ్బరిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే ఆల్జీమర్స్ వంటి వ్యాధులకు చెక్ పెట్టవచ్చు అంతే కాకుండా మానసిక ఆరోగ్యానికి మెరుగుపరచడంలోనూ కొబ్బరి కీలక పాత్ర పోషిస్తుంది కొబ్బరిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది దీనివల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది కొబ్బరిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది పేగుల్లో కదలికలు బాగుంటాయి దీంతో మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు అంతే కాకుండా పైల్స్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది పొడి చర్మం వెంట్రుకలు చిట్లడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కొబ్బరి దివ్య ఔషధం పనిచేస్తుంది చర్మంలో తేమను పెంచడంలో కూడా కొబ్బరి కీలక పాత్ర పోషిస్తుంది దీంతో చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది కొబ్బరిలో ఉండే మోనోలారిన్ లారిక్ యాసిడ్లు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ఏజెంట్ గా పనిచేస్తుంది దీంతో మొటిమలు తగ్గుతాయి బుద్ధరాజు అప్పల వెంకటరామ హరణద్రాజు తెలుగు సినిమా కథా నాయకుడు ఈయన 1936 లో సెప్టెంబర్ 2న తూర్పు గోదావరి పిఠాపురం మండలం రాపర్తి గ్రామంలో బుద్ధరాజు వరహాలరాజు దంపతులకు జన్మించాడు ఈయనకు ఒక కుమారుడు శ్రీనివాసరాజు ఒక కుమార్తె పద్మజ ఉన్నారు తండ్రి అయిన బుద్ధరాజు వరహాలరాజు శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నకరము అనే గ్రంథ రచయిత సీతారామ కళ్యాణం అనే సినిమాలో శ్రీరాముడిగా నటించాడు 1967లో నిర్మించిన భీష్మలో శ్రీకృష్ణుడిగా నటించాడు సుమారు 117 సినిమాలు తెలుగు సినిమాలు 12 తమిళం ఒకటి హిందీ ఒక కన్నడ సినిమాలో నటించాడు చివరి దశలో మద్యపానానికి అలవాటు పడటంతో కేవలం అతిథి పాత్రల్లో నటించే అవకాశాలే వచ్చాయి హరినాథ్ చివరి సినిమా చిరంజీవి నటించిన నాగు సినిమా నాగు సినిమాలో ఆయన తండ్రి పాత్ర పోషించాడు నందమూరి హరికృష్ణ ప్రముఖ తెలుగు సినిమా నటుడు రాజకీయ నాయకుడు ఈయన నందమూరి తారక రామారావు మూడో కుమారుడు తెలుగుదేశం పార్టీ తరపున శాసన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించాడు రామారావు తెలుగుదేశం పార్టీ ఏర్పాటులో భాగంగా రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటించే సమయంలో హరికృష్ణ తండ్రి ప్రయాణించిన చైతన్య రథం వాహన సారథ్య బాధ్యతలు వహించాడు ఇతని కుమారులు కళ్యాణరామ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు తెలుగు నటులే హరికృష్ణ సెప్టెంబర్ 2, 1956న ఎన్టీఆర్ బసవతారకం దంపతులకు మూడో సంతానంగా జన్మించాడు 1980లో కర్ణాటకలోని ఉడిపి జిల్లాకు చెందిన శాలినిని వివాహం చేసుకున్నాడు ఆమె తండ్రి వ్యాపారవేత్త వ్యాపారంలో భాగంగా వారి కుటుంబం 1960 దశకంలో హైదరాబాద్లో స్థిరపడ్డారు తొలి నాళ్లలో సినిమాలో నటించిన హరికృష్ణ తండ్రి రాజకీయ ప్రవేశం తర్వాత తండ్రి వెంటే ఉండి క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నాడు సుమారు 25 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత శ్రీరాములయ్య సినిమాతో మరల నటన వృత్తికి చేరువయ్యాడు నక్సలిజం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో హరికృష్ణ సత్యం అనే ఒక నక్సలైటు పాత్ర పోషించాడు తర్వాత సీతారామరాజు సీతయ్య టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ లాంటి సందేశాత్మక సినిమాల్లో నటించాడు ఆయన నటించిన లాహిరి లాహిరి లాహిరిలో చిత్రం ప్రేక్షకాదరణ పొందింది జీవిత తెలుగు
సినిమా నటి దర్శకురాలు రాజకీయ నాయకురాలు అసలు పేరు పద్మ స్వస్థలం శ్రీశైలం నాన్న రామనాథం హెల్త్ ఇన్స్పెక్టర్ అమ్మ శకుంతల నర్స్ ఒక అక్క ఒక అన్న ఒక చెల్లె తాత ఎన్టీఆర్ వద్ద అకౌంటెంట్ గా పనిచేసేవారు తమిళ దర్శకుడు టి రాజేందర్ ఉరవై కార్తికిలి అనే తమిళ చిత్రంలో తొలిసారి హీరోయిన్ గా నటించారు 1991 లో డాక్టర్ రాజశేఖర్ తో పెళ్లి జరిగింది 1996 లో మొదటి కూతురు శివాని 2000 లో రెండో పాప శివాత్మిక పుట్టారు సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా పవర్ స్టార్ గురించి కొన్ని విషయాలు మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేశాం పవన్ కళ్యాణ్ 1971 సెప్టెంబర్ 2 న బాపట్లలో జన్మించారు చదువుపై పెద్దగా ఆసక్తి లేని పవన్ ఇంటర్ తో చదువును ఆపేశారు ఆపై మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నారు కళ్యాణ్ బాబు అనే పేరును పవన్ కళ్యాణ్ గా మార్చుకొని 1996 లో సినీ రంగ ప్రవేశం చేశారు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు గోకులంలో సీత సుస్వాగతం సినిమాలతో హీరోగా నిలదొక్కుకున్నారు ఇక తొలి ప్రేమ సినిమాతో స్టార్ అయ్యారు తమ్ముడు బద్రి ఖుషి సినిమాలు ఆయనను పవర్ స్టార్ ను చేశాయి జల్సా సినిమా పవన్ కెరీర్ ను మరింత ఎత్తుకు తీసుకెళ్ళింది గుడుంబ శంకర్ జానీ బాలు పంజా తీన్మార్ బంగారం అన్నవరం రాంబాబు లాంటి ఎన్నో పరిచయాలు ఎదురైన పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఇసుమంతా కూడా తగ్గలేదు గబ్బర్ సింగ్ సినిమాతో చాలా ఏళ్లకు పవన్ భారీ హిట్ కొట్టారు సినిమాకు తెలుగులో ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు అత్తారింటికి దారేది సినిమా వసూలులో అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న రికార్డులను బద్దలు కొట్టింది అజ్ఞాతవాసి అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్ మూడేళ్ల తర్వాత వకీల్ సాబ్ తో మరోసారి సత్త చాటారు భీమ్లా నాయక్ నిరాశపరిచిన హరిహర వీరమల్లుపై ఆయన భారీ ఆశలు పెట్టుకున్నారు ఆర్థర్ రోస్ ఎల్క్రెట్క్యూ బాయ్ స్క్వాడ్స్ ఆఫ్ అమెరికా మొదటి ఈగిల్ స్క్వాడ్ అవార్డు లభించింది 1935 లేబర్ డే హరికెన్ యునైటెడ్ స్టేట్ ను తాకిన అత్యంత తీవ్రమైన హరికెన్ ఫ్లోరిడోలోని లాంకీ వద్ద ల్యాండ్ ఆఫ్ లో చేసింది కనీసం 400 మంది మరణించారు 1939 రెండవ ప్రపంచ యుద్ధం అంతకుముందు రోజు పోలాండ్ దండయాత్ర ప్రారంభమైన తర్వాత ఫ్రీ సిటీ ఆఫ్ డాన్సిక్ నాజీ జర్మనీచే కలపబడింది 1944 ఫిన్లాండ్ లో ఫిన్ కి చివరి ఉరిశిక్ష విధించబడింది సైనికుడు ఒలావి లేహై ఓలులో కాల్చి చంపబడ్డాడు రెండవ ప్రపంచ యుద్ధం టోక్యో బేలోని యుఎస్ఎస్ మిస్క్వారీ యుద్ధ నౌకలో జపాన్ ఇంకా ప్రధాన యుద్ధ శక్తులు లొంగిపోవడానికి జపానీస్ ఇన్స్ట్రుమెంట్ సంతకం చేసింది 1945 న్యూగ్యాన్ రాజవంశం ముగిసిన తర్వాత కమ్యూనిస్టు నాయకుడు హోచి మిన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం ను ప్రకటించారు 1946 ప్రధానమంత్రి అధికారాలతో ఉపరాష్ట్రపతిగా జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలో భారత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది 1958 ఒక యుఎస్ఏఎఫ్ ఆర్సి 130 ఒక ముఖ్యమైన మిషన్ను నిర్వహిస్తున్నప్పుడు సోవియట్ గగనతంలోకి వెళ్ళినప్పుడు ఆర్మేనియాపై యోధులచే కాల్చివేయబడింది సిబ్బంది అందరూ చంపబడ్డారు 1960 టిబెటన్ పార్లమెంట్ ప్రవాసంలో మొదటి ఎన్నికలు టిబెటన్ సమాజం ఈ తేదీని ప్రజాస్వామ్య దినోత్సవంగా పాటిస్తుంది 1963 సిబిఎస్ ఈవినింగ్ న్యూస్ యుఎస్ నెట్వర్క్ టెలివిజన్ యొక్క మొదటి అరగంట వారపు రాత్రి వార్తల ప్రసారమైంది ప్రదర్శన 15 నుండి 30 నిమిషాల వరకు పొడిగించబడింది 1968 నైజీరియా అంతర్యుద్ధం సమయంలో ఓఏయు ఆపరేషన్ ప్రారంభమైంది 1984 ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ప్రత్యర్థి మోటార్ సైకిల్ ముఠాలు బ్యాండిడోస్ ఇంకా కోమన్చెరోస్ మధ్య జరిగిన కాల్పుల్లో మిల్పేరా ఉచాకోతలో 7 వ్యక్తులు కాల్చి చంపబడ్డారు 12 మంది గాయపడ్డారు 1985 శ్రీలంక అంతర్యుద్ధం
శ్రీలంకా తమిళ రాజకీయ నాయకులు ఇంకా మాజీ ఎంపీలు ఎం అరళ సుందరం వి ధర్మలింగం కాల్చి చంపబడ్డారు. ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్ లోని ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన విశేషాలు మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.